ముందు స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు విజయబాబు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గిడి రుద్రాజు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ గారు ఉన్నారు, వైజాగ్ నుంచి వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ గారు అక్కడి నుంచి నెలలో ఉన్నారు. ముందుగా విజయబాబు గారు, రాజకీయ అంశాల్లోకి వెళ్ళే ముందు ఈరోజు చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏమైపోతుంది, కార్పొరేట్ కాలేజీల్లో ఏమైపోతుందని రెండు ప్రభుత్వాలు కూడా నేను అంతా రివ్యూ చేసింది. చంద్రబాబు గారు అక్కడ సమీక్ష, ఇక్కడ కడియం శ్రీ గారు సమీక్ష చేశారు. మొత్తానికి ఒక సీరియస్ కన్సర్న్గా ఒక బ్లూ ప్రింట్తో రెడీగా పోతున్నట్టుగా వచ్చింది. దాని మీద చర్చలు చూడ చాలా కాలంగా జరుగుతున్నాయి. ఇదే టైంలో రాత్రి హన్మకొండలో జరిగిన అగ్ని ప్రమాదం, రోహిణి హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదం, అది కూడా ఆల్మోస్ట్ ఆల్ సూపర్ స్పెషాలిటీ, కొంచెం కార్పొరేటివ్ టైప్ ఆఫ్ హాస్పిటలే. కార్పొరేట్ ఆసుపత్రులు కూడా మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా పట్టించుకోండి, ఎందుకంటే మా పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పి ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా ఉంది. ఇద్దరు చనిపోవటం కానీ అది కానీ, గతంలో హైదరాబాద్లో కానీ కొన్ని విజయవాడ వైజాగ్ కొన్ని చోట్ల చెక్ చేసినప్పుడు చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒకవేళ ప్రమాదం జరిగితే బయటికి రాగలుగుతారంటే రాలేని పరిస్థితి ఉందంటూ సర్టిఫై చేసినటువంటివి బహుశా బీఆర్కే భవన్లో ఉంటుంది ఇంకా ఆఫీసు, అక్కడ కాగితాలు అయితే అన్ని రెడీగా ఉన్నాయి నివేదికలు. ఆ తర్వాత కూడా చర్యలు కూడా చాలా తీసుకోవాలి. కొంతమంది ఏదో కొద్దిగా ఒక చోట గేట్ ఓపెన్ చేసి ఇటు నుంచి పంపిస్తామని ఏదో కొద్దిగా సవరణలు అవి చేశారు, కానీ బట్ దీని నుంచి అయితే నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే పాఠాలు చాలా ఉన్నాయి. నేర్చుకునేది ఏం లేదండి. చెప్పాలంటే విద్యారంగంలో వైద్య రంగంలో జరుగుతున్నటువంటి అమానుష అమానవీయమైనటువంటి దారుణాలని కాలుతున్న పూల తోట మౌన భాష మౌన గీతం వాళ్ళ జీవితాలని చెప్పాలి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎలా చెప్పుకోవాలో తెలియదు, చెప్పుకుంటే ప్రయోజనం ఏంటో కూడా తెలియదు. కార్పొరేట్ ఆసుపత్రుల విషయానికి వచ్చినట్టయితే చాలా సింపుల్గా బ్రీఫ్గా ఒక ఇది చెప్తా. వైద్యరాజ నమస్తుభ్యం యమరాజ కుమారః వైద్యస్తు ప్రాణాన్ హారతి యమాన్ ప్రాణాన్ హారతి వైద్య ధన ప్రాణానిచ. అంటే మనకి ఒక సినిమాలు సరదాగా యముడి మీద తెస్తున్నట్టుగా ఏంటంటే, ఒకప్పుడు శాపవశాత్తు యముడు భూలోకానికి వచ్చాడంట. భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎవరినో ఒక అందమైన యువతను మోహించాడు. ఇదంతా ఏంటంటే సరదాగా కానీ దీని వరకు ఉన్న దుర్మార్గం చెప్పుకోవడానికి చెబుతున్నా. ప్రేమించి కొంతకాలం అయిన తర్వాత ఆయనకి శాప విమోచనం అయింది. ఈలోపు ఆవిడ గర్భవతి అయింది. వెళ్ళిపోతామంటే మరి ఏమిటి నా పరిస్థితి ఏంటి మీరు వెళ్ళిపోతే అని చెప్పానంటే, నథింగ్ టు వరీ, ఏం భయం లేదు నీకు, నన్ను మించిన కుమారుణ్ణి కంటావు, ఈ భూలోకంలో బ్రహ్మాండంగా నన్ను మించినటువంటి వాడు అవుతాడో నేను వెళ్ళిపోతాడు. కొంతకాలానికి ఈవిడ డెలివరీ అవుతుంది, నా వంశాలను నిలబెట్టేటువంటి సుపుత్రులు పౌత్రులు కూడా పుడతారని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ డెలివరీ అయ్యి ఈ పిల్లోడు పెరిగి పెద్దోడు అవుతాడు. వీడికి సంతానం ఎవరు ఇళ్ళు అంటే కార్పొరేట్ వైద్యుల కింద. అంటే యముడు ఏంటంటే కేవలం ప్రాణాలను మాత్రమే తీస్తాడంట, అయితే ఈ వైద్యులు ఏంటంటే ప్రాణాన్ని ధనాన్ని రెండింటిని కూడా హరి ప్రాణాన్ని కాపాడేవాళ్ళు కదా. వీడు ప్రాణాన్ని ధనాన్ని రెండింటిని, వైద్యరాజ నమస్తుభ్యం యమరాజ కుమారః యముడికి కుమారులైనటువంటి నీకు యముడు ప్రాణాలను మాత్రమే తీస్తాడు, నువ్వు ధనాన్ని ప్రాణాన్ని కూడా తీస్తావు. అంటే ఎంత రాక్షసంగా అమానవీయంగా చాలా నీచాతిని వైద్య విలువలు ఏదైతే ఉన్నాయో వాటిని నిలువెత్తు గోతిలో పాతేసి యమదూతల కంటే భయంకరంగా పీక్కు తింటున్నటువంటి పరిస్థితి తర్వాత కంపెనీలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ మీకు అనేది ప్రభావం చూపుతోంది. ఇది ఈ ప్రపంచంలో ఒక ఛేదించలేని భయంకరమైన ఒక చిన్న సీక్రెట్ చెప్తాను మీకు. మనం రోజు పేపర్లో చూస్తుంటాం, పేపర్లో మీకు చూడండి ఫ్రీక్వెంట్గా మీడియాలో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. మీకు తెలుసు, మీరు చిరకాలంగా ఉన్నారు. రోజుకి 8 కప్పులు కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గుద్ది అంటాడు. ఇది వచ్చిన కొన్ని రోజులకి రోజుకు 6 కప్పులు టీ తాగితే, ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక కుట్ర. మనం ఏంటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచో లేకపోతే ఆక్స్ఫర్డ్ వచ్చింది అనేసరికి, అంటే దీని వెనక కొన్ని వందల వేల వేల కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ సాగడానికి చేసేది. అలాగే డయాబెటీస్కి ఇవాళ మందు కనుక్కోవాలంటే 5 నిమిషాల పని. కానీ అలాంటిది ఏదైనా జరిగితే ఈ ప్రపంచంలోనే నిత్యం కొన్ని వేల మిలియన్ల డాలర్ల సంపాదన అంతా కూడా వైద్యరంగానికి పోతుంది. సో ఇంత కార్పొరేట్ దీని వెనక ఇంత లింక్ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మన వెనక ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ వైద్యులు మనం ఏం చేయగలుగుతాం, వాడేమో డబ్బులు పెట్టి సీటు కొనుక్కుంటాడు. ఈ ఈ ఎడ్యుకేషన్ అయిపోయే లోపు ఇక్కడ హాస్పిటల్ తయారవుతుంది, మరి అదంతా కూడా రాబట్టుకోవాలి కదా. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే అమెరికాలో ఏ రకమైనటువంటి చైతన్యం ఉందో కన్స్యూమర్స్ మూమెంట్, ఇక్కడ కన్స్యూమర్స్ మూమెంట్ నాట్ ఈవెన్ 1% అండి మనకి. వాడు ఎడాపెడా మనల్ని బాధుతున్నా మౌనంగా భరించి వెళ్ళిపోతుంటాం. రోడ్ల మీద గుంటలతో నానా బాధలు పడతా ఉన్నా కూడా మనం అనుకుంటాం, కానీ అక్కడే ఉంటారు, వీఆర్ ట్యాక్స్ పేయర్స్,
విఆర్ ది రోలర్స్ అంటారు. అంటే అంత చైతన్యం ఉంది ఇక్కడ మనకు, మనలో జడత్వం ఉంది చెప్పాలంటే. ఐఎమ్ వెరీ సారీ టు సే, ప్రతి వాడిలో కూడా మౌనంగా అంగీకరించి వెళ్ళిపోతున్నంత వరకు ఈ దోపిడీ సాగుతూ ఉంటుంది. ఇక విద్యాలయాల విషయానికి వచ్చేస్తే, విద్యాలయాలు కదా, ఈ విలయాలు పసిపిడ్డల్ని నలిపి పారేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కూడా వెరీ బ్రీఫ్గానే చెప్తే, ఎక్కువ టైం తీసుకుంటే చిన్న స్టోరీ. పేరెంట్స్ అందరూ కూడా ఏదైతే రియలైజ్ అవుతారు, ఒక విజయవాడలోని ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, మేము మొన్న చూసిన లాంటి మరి కాదో నాకు తెలియదు కానీ, ఇద్దరు కొడుకుల్ని చదివించి ఒకరిని జర్మనీ ఒకరిని ఇంకొకరికి పంపించాడు. తర్వాత రిటైర్ అయిన తర్వాత వీడు సిక్ అయ్యాడు. సిక్ అయిన తర్వాత రమ్మని చెప్పంటే ఒకటి చెప్పింది ఏంటంటే ఇక్కడ రెసిషన్ బాగాలేదు పరిస్థితి రాలేనన్నాడు. ఇంకొకటి ఇప్పుడే జాయిన్ అయినని చెప్పి అన్నాడు. చింతించి చింతించి చచ్చిపోయాడు. వాడేం చెప్పాడంటే మీ యాషెస్ కనుక అమ్మ నాన్నగారు యాషెస్ పంపిస్తే తేన్సులో కలుపుతాను, తేన్సు నదిలో పార్సిల్ చేయండి అన్నాడు. సో దిస్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. పిల్లల్ని చదివించాలని చెప్పని కార్పొరేట్ వైద్యశాలల్లో సామాజిక స్పృహ లేకుండా, సామాజిక బాధ్యత లేకుండా అప్పులు చేసి లంచాలు చేసి ఒళ్ళు హోనం చేసుకొని మీరు పిల్లల్ని ఈ కాలేజీల్లో చదివిస్తే చివరికి మిగిలేది మీకు యంత్రాలు. అంటే హృదయం లేనటువంటి యంత్రాలు మీ పిల్లలు, ఏటీఎంలు లాంటి వాళ్ళు తప్ప మీ పిల్లలు పిల్లలు కాదు. కాబట్టి ప్రభుత్వ కాలేజీలో మీరు చదివిస్తే సామాజిక బాధ్యత ఉంటుంది, సామాజిక స్పృహ ఉంటుంది, అనుబంధం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది. ఈ డివోర్స్కి కూడా ఈ కార్పొరేట్ కాలేజీలే కారణం అండి. ఎందుకంటే ఈ కార్పొరేట్ కాలేజీల్లో హ్యూమన్ సైన్సెస్ ఉండవు, హ్యూమన్ రిలేషన్స్ ఉండవు, ఏటీఎంలు నాకెంత ఇస్తావు నువ్వెంత సంపాదిస్తావు. సో ఇలాంటి రిలేషన్స్లో మొత్తం అసలు మానవ సంబంధాలే మృగ్యమైపోతున్నాయి. ఇవి కాలేజీలు కాదు, విద్యాలయాలు కాదు, ఇవి విలయాలు. ఇవి సమీక్షలో సీఎం గారు ఏపీలో సామాజిక సేవ ఇటువంటి ఇప్పుడు సింపుల్ లాజిక్ చూడండి. 10th class నుంచి వాడికి సమ్మర్ హాలిడేస్ లో కూడా ఆటలు ఆడనివ్వకుండా, కల్చరల్ ప్రోగ్రామ్స్ లో లేకుండా రుబ్బిస్తారు. అక్కడ నుంచి ఈ కార్పొరేట్ కాలేజీ జాయిన్ చేస్తారు. వీడికి ప్లేస్మెంట్ వస్తుంది. ప్లేస్మెంట్ రాగానే వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి అమెరికా ఆస్ట్రేలియా వెళ్తాడు. వీడికి చెల్లెల పట్ల, తల్లిదండ్రుల పట్ల, ఈ సమాజం పట్ల అసలు వాడికి అర్థం అయ్యే పరిస్థితి ఏ లైఫ్ లో ఎక్కడ ఉందో చెప్పండి. ఆలోచించి మనం ప్రభుత్వాన్ని సమాజాన్ని నిందించే కంటే తల్లిదండ్రులుగా మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పెంచారు? మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. మీరు ఇవాళ దేశంలో ఎలా బతుకుతున్నారు? సో మీ పిల్లల్ని కూడా అలా పెంచండి. కానీ డబ్బులు సంపాదించే యంత్రాల్లాగా ఉంటే ఆ యంత్రాలకు కోరలు కూడా ఉంటాయి. ఆ కోరలు అంతిమంగా వాళ్ళు కొరుకుని అన్నదేస్తారు, ఈ సమాజాన్ని కొరుకుతారు. రుద్రరాజు గారు, సామాజిక సేవకు 5% మార్కులు ఇవ్వాలని, అట్లనే కాలేజీకి సంబంధించి సండే మస్ట్ గా హాలిడేని డిక్లేర్ చేయాలి లేకపోతే చర్యలు తీసుకుంటామని, అంటే వరుసగా ఇన్సిడెంట్ జరగడంతో చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది నిన్న గవర్నమెంట్ అక్కడ. అంటే స్టూడెంట్స్ కి, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ కి వెంటిలేషన్ లేదు. వాళ్ళు మార్నింగ్ నుంచి వాళ్ళు ఫిక్స్డ్, ఒకసారి ఇంకా స్కూల్లో ఒక కార్పొరేట్ కళాశాలలో జాయిన్ అయ్యారంటే వాళ్ళని ఇంకా తోమడమే. వాళ్ళ ఓరియంటేషన్ అంతా కూడా కళ్ళకి, మనకి గుర్రాలకి ఇలా గంతలు అయితే కట్టి టార్గెట్ పెడతారో, టార్గెట్ ఫిక్స్ చేసి హెడింగ్ టువార్డ్స్ ది టార్గెటే రన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళకి ఇంక వెంటిలేషన్ లేకపోతే ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. అంతసేపు మార్క్స్, ఓరియంటేషన్, ఎడ్యుకేషన్ అనేది కాకుండా పూర్వం నుంచి కూడా ఉంది. మనం చదువుకున్నప్పటి నుంచి కూడా ఎన్ఎస్ఎస్ అని ఉండేది, ఎన్సీసీ ఉండేది, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండేది. ఇవన్నీ కూడా వెంటిలేషన్ కోసం తీసుకెళ్ళడం, సమాజంలో జరుగుతున్న విషయాలు, సర్వీస్ ఓరియంటేషను, మనం ఏ విధంగా కన్సర్న్, హ్యూమన్ కన్సర్న్ అనేటువంటి చాలా ముఖ్యం. ఇందాక వారు చెప్పిన విధంగా సమాజం, సొసైటీలో జరుగుతున్నటువంటి కాంటెంపరీ ఇష్యూస్ మీద మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి అనేటువంటి లేక వీళ్ళందరూ వీక్ పర్సనాలిటీస్ అయిపోతారు. అయిపోయి ఇమీడియట్గా ఏదైనా ఒక ఇష్యూ జరిగినా, మార్కులు రాలేకపోయినా సరే, టార్గెట్ రీచ్ కాలేకపోయినా లేకపోతే ఇది కానీ, ఇమీడియట్గా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి కానీ, ఇంట్లోంచి పారిపోయి కానీ చక్కని పండండి జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేట్ వైద్యం కూడా హార్బుల్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు ఈ కార్పొరేట్ పెద్ద పెద్ద సంస్థలన్నీ రావడం పూర్వం చాలా లోకల్ డాక్టర్స్ అంతా ఉండేవారు, ఇంక్లూడింగ్ పీఎంపీస్. ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల ఆర్ఎంపీ కానీ పీఎంపీ కానీ చాలా అవుట్ రీచ్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళడం పకూలి, వాళ్ళకి పేదవాళ్ళకి చిన్న మంది ఇవ్వడం, ఉపశమనం కలవడం అటువంటి అటువంటిది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, మనం ఇంత డబ్బులు పెడుతున్న తర్వాత లక్షల లక్షలు పోస్తున్నట డయాగ్నోసిస్ అనేటువంటిది ఎక్కడా జరగట్లేదు. అంటే కేసులు స్టడీ చేయడానికి ఒక రోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక స్పెషలిస్ట్ని చూస్తే 200 మంది, 300 మంది, 400 మంది చూస్తాడు. అదే వివిధ దేశాల్లో చూసుకుంటే 10 కన్నా అపాయింట్మెంట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా సూ చేయడం, లా ఆఫ్ థాట్స్ అనేటువంటిది మన కంట్రీలో లేకపోవడం కూడా కూడా ఈ డాక్టర్స్ వాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు. అసలు లోపల పేషెంట్, నేను గత 2-3 నెలల క్రితం మా ఫాదర్ని పెట్టినప్పుడు ఏదో డాక్టర్ రావడం, సలహా ఇవ్వడం, బయటకు వెళ్ళడం, అసలు ఏం జరుగుతుందో బయట కూడా తెలియదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏం పెట్టారంటే కౌన్సిలింగ్ అనేది పెట్టారు. పేషెంట్ ఇటువంటి రియాక్షన్స్ వస్తున్నాయని
డైలీ ఆ కన్సర్న్ డాక్టర్ రావడం, ఒక వీడియో కెమెరా వాడు పెట్టారు, రేపన్న రోజున ప్రూఫ్ ఇది జరిగిందంటే చూపించేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది పేషెంట్కి తెలియజేసండి, ఎందుకంటే చాలా మందికి మెడికల్ ఎడ్యుకేషన్ లేదు మనకి ఇది ఉందని. సో ఈ నేపథ్యంలో డిఫరెంట్ గా మారాలి. సేఫ్టీ మెజర్స్ ఇందాక మీరు అన్నట్టు చాలా చోట్ల కోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, డైరెక్షన్స్ ఉన్నాయి, సేఫ్టీ మెజర్స్ అన్నారు. మెజారిటీ ఆఫ్ ది హోటల్స్ ఆర్ బీయింగ్ కన్వర్టెడ్ యాజ్ ది హాస్పిటల్స్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పెద్ద పెద్ద హోటల్స్ అన్ని కన్వర్ట్ అయిన నేపథ్యంలో వాడికి సెకండ్ అవుట్లెట్ే లేదు, అసలు ఎంట్రీ అదే, ఎగ్జిట్ అదే. దాంతో ఏదైనా ఇటువంటి అంటువాడ్ ఇన్సిడెంట్ జరిగితే చెప్పాలంటే అనుకుంటున్నది కొంచెం బెటర్, ఇంకా బెటర్ అంటే ఇద్దరు చనిపోయారు, చాలా మంది గాయాలని. కానీ ఇంకా ఇదే పరిస్థితి కనుక హైదరాబాద్ లోనో ఎక్కడన్నా ఉన్నాయి, ఇక్కడ వాటి పేర్లు చెప్పడం కరెక్ట్ కాదేమో కానీ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి రెగ్యులర్ గా. ఆ హాస్పిటల్స్ అయితే ఇంకా చాలా పెద్ద, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి రెగ్యులర్ గా. మీరు రాత్రిపూట చూస్తేనే అర్థమైపోతుంది, రాత్రిపూట వెళ్తే నిలబడడానికి స్థలం కూడా ఉండదు పాపం. పేషెంట్ అడ్మిట్ చేశాక ఐదుగురు ఆరుగురు ఏం జరుగుతుంది తెలియదు వాళ్ళకి, క్వశ్చన్ లేనట్టు. రెండు కార్పొరేట్ కాలేజీల మీద చర్చ జరుగుతున్న టైంలో హాస్పిటల్ కి సంబంధించిన పరిస్థితి, బట్ అన్నట్టుగా వైద్యంలో డాక్టర్లు వాళ్ళ దానికంటే కూడా యాజమాన్యాల పరంగా జరుగుతున్నటువంటి ధనార్జనే ధ్యేయంగా ఈ రెండు రంగాలు కనుక వెళ్తే ఎటువంటి దుష్ఫలితాలు వస్తాయనేది. అసలు రాజ్యాంగం ద్వారా సంక్రమించేటటువంటి ప్రాథమిక హక్కు, జీవించే హక్కుకి మూలాధారం విద్య వైద్యం అనేటటువంటి రెండు అంశాలు. ఇప్పుడు మనం చూస్తే విద్య దగ్గరికి కానీ వైద్యం దగ్గరికి కానీ సేవా దృక్పథము, ఇంతకుముందు సేవా దృక్పథం అనేది స్పష్టంగా కనపడేది. 20 సంవత్సరాల నుంచి గ్లోబలైజేషన్ అయిన తర్వాత మరీ పర్టికులర్గా జరిగినటువంటి పరిణామాల తర్వాత వ్యాపార దృక్పథం, కార్పొరేట్ కల్చర్ అనేది విపరీతంగా దానిలోకి చొచ్చుకొని పోవటం అనేది చాలా స్పష్టంగా చూసాం. అయితే ఇందాక విజయబాబు గారు చెప్పినట్టు ముఖ్యంగా ఆలోచన సరళి ప్రజల్లో నుంచి ప్రజల్లో వచ్చేటటువంటి మార్పు చాలా కీలకం. ఎందుకంటే ఈ పలానా కాలేజీలోనే చదివిస్తేనే మనము పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి విధానంతో ముందుకు వెళ్ళేటటువంటి ఒక రకమైనటువంటి మానసిక స్థితికి వెళ్ళటం కూడా ఒక ప్రమాదకరమైనటువంటి గంటికలని చెప్పొచ్చు. ఎందుకంటే బాల్యంలో ఆ పరిస్థితికి ప్రభుత్వాలు అక్కడ కూడా వస్తారు. ముందు ఏదైతే బాల్యంలో ఇది వరకు మనం చూసేవాళ్ళం, ఫస్ట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ అడుగు పెట్టగానే ఫస్ట్ జాతీయ గీతం, నేషనల్ ప్లేజ్ తోటి స్టార్ట్ అయ్యింది. ఇవాళ ఎన్ని కాలేజీల్లో ఎన్ని స్కూల్స్ లో అసలు ముందది స్టార్ట్ చేసి స్కూల్ స్టార్ట్ అవుతుందా అనేది ప్రశ్నార్థకం. ఇళ్లలోకి వస్తే పిల్లలకి పెద్ద బాలశిక్ష, చిన్న పిల్లలప్పుడు ఆ పెద్ద బాలశిక్ష పుస్తకం ఒకటి ఉందనేదైనా కనీసం ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి తెలిసే పరిస్థితి కూడా ఇవాళ లేదు. వీటికన్నిటికన్నా కూడా మించి ఇదివరకు మనం గమనించినట్టయితే క్రాఫ్ట్ క్లాస్ ఉండేది, దానివల్ల వృత్తి విద్యలు ఏవైనా ఉన్నాయి, ఏ వృత్తులు ఉన్నాయి ఈ సమాజం అనేది పిల్లలకి తెలిసేటటువంటి పరిస్థితి. గేమ్స్ పీరియడ్ స్పెసిఫిక్ గా ఉండేది ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైంలో, ఇవాళ అటువంటి ఏ కూడా లేని పరిస్థితి. ఎప్పుడైతే గేమ్స్ పీరియడ్ ఇట్లా క్రాఫ్ట్ పీరియడ్ ఉండటం వల్ల సమాజంలో ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయని తెలిసేటటువంటి అవకాశం ఉంది, సమాజం మీద ఒక అవగాహన వచ్చి వ్యక్తుల మధ్య ఒక బాండేజ్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది, అది ఇప్పుడు స్పష్టంగా కనపడట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇందాక ప్రియ గారు కానీ మా రుద్రాజు గారు చెప్పినట్టు ఒక రకమైనటువంటి ఈ సమాజంలో ఇతర వ్యక్తులతోటి మనము ఏ విధంగా నడవడిక ఉండాలి, మనం వాళ్ళతో ఏ విధంగా సంబంధాలు ఉండాలని క్రమంగా కోల్పోయేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉంది. ఇకపోతే అసలు ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఈ రెండింటి మీద ప్రాథమికంగా చాలా మందికి అవగాహన లేని తత్వం. ఇప్పుడు కొంతవరకు నయం ఏంటంటే 15 రూపీస్కి ఇన్సూరెన్స్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కానీ కేంద్ర ప్రభుత్వాలు చెప్పడం కానీ కొన్ని రకాల ఇది అవడం వల్ల కొంతవరకు ప్రచారం కూడా తీసుకురావడం వల్ల ఇప్పుడిప్పుడు కొంత అడుగులు పడుతున్న మాట వాస్తవం. అయితే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారో దానికి తగిన విధంగా లేకపోవటము, వాళ్ళు వేసేటటువంటి ఛార్జెస్కి తగిన విధంగా అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవటము, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఆరోగ్యం బాగోక లోపలికి వస్తే ఆ హెల్త్ని రివైవ్ చేసేటటువంటి హాస్పిటల్స్లో ఆ ప్రక్రియ ఒక భాగం అయితే ఎక్కడైతే మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళు కానీ ఇతర ఉపద్రవాల వల్ల కానీ అప్పటికే పేషెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఏదైనా జరిగినా కానీ కిందకి రావాలన్నా లేకపోతే పక్కకి వెళ్ళాలన్నా కానీ ఏ ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉత్పన్నం అవుతుందో మనం ఈ 2 రోజుల క్రితం జరిగినటువంటి నిన్న జరిగినటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇప్పుడిప్పుడు మనం గమనించినట్లయితే మంచి హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నాయి, మంచి మౌలిక సదుపాయాలు వస్తా ఉన్నాయి. ఇవాళ ఈవెన్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్స్ ఇదివరకు లేనివి కూడా హాస్పిటల్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ ప్రొవిజన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జనరిక్ మెడిసిన్స్ పేద ప్రజలకి అందుబాటులోకి ఉండే విధంగా మెడికల్ షాప్స్ కూడా ఓపెన్ చేసి సర్వీస్ చేయడం జరుగుతుంది, వాటిని కూడా వినియోగం. అయితే అన్నిటికన్నా కీలకం ఏంటంటే ఆ సర్వీస్ చేసేటటువంటి వ్యక్తి మానసిక పరివర్తన అనేది చాలా కీలకము. అది లేని సందర్భంలో ఎందుకంటే జనరిక్ మెడిసిన్ షాపులు ఇప్పుడు వచ్చినాయి, కానీ ప్రభుత్వ హాస్పిటల్లో ఉండేటటువంటి మొన్న ఒక స్టడీలో చాలా మంది
ఆ మెడిసిన్స్ కాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ హై కాస్ట్ రాస్తున్నారు అనేది కూడా తెలియదు, అది కరెక్ట్ కాదు. ఆ విధమైనటువంటి మానసిక స్థితి నుంచి బయటికి రావాలి. విస్తృతంగా మాట్లాడచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాము. హాస్పిటల్స్ లో ఒకవేళ అనుకోనిది జరిగితే ఫైర్ యాక్సిడెంట్ గా ఏదైనా బయటకు వచ్చే మార్గం ఉందా అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్ గా చాలా నివేదికలున్నాయి, వాటి అన్నింటినీ కూడా తీసి అమలు చేయాలని కోరుకుందాం. డెఫినెట్ గా కన్న ధర్మశ్రీ గారు, డెఫినెట్ గా ఈ విషయంలో మీ కన్సర్న్ కూడా ఉంటుంది, బట్ వేరే విషయంలోకి వెళ్దాం మనం. ఇష్యూలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చారు, బీసీ సదస్సులో పార్టిసిపేట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. ఒక ప్రవాసి లాగా ఆయన విజయవాడ వచ్చారు, వేరే రాష్ట్రం ఆయన మన రాష్ట్రం వచ్చాడు, వచ్చి కొద్దిసేపు మాట్లాడాడు, నాలుగు తిట్లు తిట్టాడు, వెళ్లిపోయాడని చెప్పి వ్యాఖ్యానం చేశారు. అంటే ముందు నేను వైద్యం గురించి విద్య గురించి చెప్పమంటారా లేదా జగన్ మాట్లాడండి ధర్మశ్రీ గారు, యూ కెన్ కామెంట్ ఆన్ ఏంటంటే ఓకే ఒక మాట అండి, కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ విద్య ఉదాహరణ ఏంటంటే, ముందు దీనికి సమాధానం బ్రీఫ్ గా చెప్పేస్తా. కార్పొరేట్ విద్య అనేది ఏంటంటే మిజ్జిగానే ఉందండి, ఎందుకంటే వాళ్ళకి బాహ్య ప్రపంచం గురించి కానీ సామాజికమైనటువంటి స్పృహ కానీ సామాజికమైనటువంటి పరిస్థితులు కానీ బయట జరుగుతున్నటువంటి విషయాలు లేవు. ఇందాక మా రుద్రరాజు గారు చెప్పిన నాలుగు వాళ్ళ మధ్య ఉండి అదొక వాళ్ళు ఏంటంటే ఒక దీనికైతే కంట్రోల్లో పెట్టేసి వాళ్ళు మార్కులే క్రైటీరియా కింద పెట్టి రుబ్బీయడం అవుతుంది తప్ప, వాళ్ళు ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా చాలా నైపుణ్యం ఉంటుంది మనిషిలో ఆ వెలికి తీయడంలో. గత చదువులకి ఈ చదువులకి కూడా చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది, ఎందుకంటే ఈ రోజు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అతి సామాన్యమైన బడి దగ్గర నుంచి వచ్చి దేశ రాష్ట్రపతి అయ్యారనమాట. అలా నరేంద్ర మోడీ అవ్వచ్చు, అతి సామాన్యులందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి విద్య పొందినటువంటి వాళ్ళే, కానీ ఈ రోజు దార్శనికులుగా మారారు, ఆదర్శవంతులుగా మారారు. మరి అలాంటి కార్పొరేట్ వ్యవస్థలో చదువుతున్నటువంటి వాళ్ళు వ్యవస్థ ఎలా అంటే, మీ ఇందాక పెద్దలు చెప్పినట్టు ఏంటంటే మనీ క్రైటీరియా తీసుకుని ధర్మశ్రీ గారు, ఇందులో విషయం ఏంటంటే కార్పొరేట్ కాలేజీలో పిల్లల మీద ఒత్తిడి పెరుగుతుంది, ఆ ఒత్తిడి తగ్గించాలనే బలం మనము. మీరన్నట్టుగా సరే దార్శనికులు అంటే ఈ కాలేజీల్లో చదువుకోవటం వల్ల గతంతో పోలిస్తే ఇంజనీరింగ్ మెడిసిన్ డాక్టర్లు అయ్యారు చాలా మంది, ఉన్నత విద్యలు చేసిన తర్వాత ఉన్నతమైనటువంటి పదవుల్లోకి వెళ్లారు, ఆ కోణం కూడా ఒకటి వస్తుంటుంది. కాకపోతే ఏంటంటే కొంత విద్యాపరంగా కొంత పురోగతి కూడా కనిపిస్తా ఉంది, బట్ ఒత్తిడి తగ్గించాలి, ధనార్థన జయం కాకూడదు అనేది రెండు అంశాలు. విజయ్ విజయ్ ఎడ్యుకేషనల్ కి ఎడ్యుకేషనల్ అంటే ఏదో చదువుకునే సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ కాదు, హౌ టు బిహేవియర్, హౌ టు అప్రోచ్, హౌ టు ప్రెజెంటేషన్, హౌ టు ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ లో కూడా ఎట్లా ఉండాలి, పరిసరాలను ఏ విధంగా చేయాలి, ఇదంతా కూడా టోటల్లీ ఎడ్యుకేషన్ అన్నమాట. ఉదాహరణ మా అమ్మాయినే మొన్న ఇటీవల అడిగా, ఎందుకంటే రాజకీయంలో ఉండేటప్పుడు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయడం తక్కువ ఉంటుంది, మా అమ్మాయి ఇంజనీరింగ్ అయింది గీతంలో చదివి, అమ్మా హూ ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడిగా, అడిగితే నరేంద్ర మోడీ అని చెప్పింది. ఆశ్చర్యపోయాను, ఎంత భాష స్వయన మా పాప మా రెండో అమ్మాయి, అమ్మో చాలా బ్యాక్వర్డ్ ఉంది వ్యవస్థ అని ఇమీడియట్ గా ఇప్పుడు ఏదో కోచింగ్ సెంటర్లు వేసి కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదువుకోవాలమ్మా ఇది పరిస్థితి అని. మొన్నటి నుంచి నేనేం చేశాను, థర్డ్ స్టాండర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ ఎస్సీఆర్టీ బుక్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఉదాహరణ చెప్తున్నా, అట్లా ఎట్టు పరిస్థితుల్లో గవర్నమెంట్ లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడైనా మంచి లేదులే సామాజికమైనటువంటి సేవలకు కూడా మార్కులు ఇవ్వాలనేది మంచి దృక్పథమే. ఇలాంటి మీ అమ్మాయి తప్పేమి కాదు, మీరు అన్నట్టుగా మీ అమ్మాయి చదువుకుంటున్నటువంటి విద్యలో అక్కడ అది తప్ప ఇంకో వైపు అసలు చూడొద్దు, మీరు అదే చదువుకోవాలి రోజు 18 గంటలు అంటే వల్ల వస్తున్న పరిస్థితి కనీసము మీరు అన్నట్టుగా సమాజం ఇప్పుడు దాకా అదే మాట్లాడుకో సమాజం గురించి ఏంటి, ఇందాక కుల వృత్తుల గురించి క్రాఫ్ట్ అనే ఉండే గతంలో కనీసం అటువంటి పరిస్థితి కూడా ఉండాలనేది అనుకుంటా ఉన్నాం. డెఫినెట్ గా మార్పు రావాలనుకుంటున్నాం. ఇక కార్పొరేట్ వైద్యం గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలండి, ఎంత అంటే నిజంగా అందుకని ఇలాంటి వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద హాస్పిటల్ ఎప్పుడు కార్పొరేట్ వ్యవస్థలో పేదవాడు వెళ్ళి పడుకునే అవకాశం లేదు, పేదవాడు వైద్యం చేసుకునే సదవకాశం లేదని చెప్పేసే ఆయన రెండే రెండు గుర్తించాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టడంలో కానీ ఆరోగ్యశ్రీ పెట్టడంలో కానీ ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా లేదు ఒక ఒక ఇండి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే దాంట్లో రకరకాల కోణాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆసుపత్రులకి ఏటా దాదాపు ఒక 1,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి ఒక ఇదిగా తయారైంది అనేది ఇంకొక కోణము, దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఈ 5-6 ఏళ్లలో లేకపోతే 7-8 ఏళ్లలో ఈ ఆరోగ్యశ్రీ మీద ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఎంత, ఆ అమౌంట్ తోటి గ్రామాల్లో పిఎస్సీలు కానీ
లేకపోతే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులు కనుక బాగా అభివృద్ధి చేస్తుంటే ఇంకెట్లుండేది, ఇటువంటి చర్చ కూడా ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కామెంట్ గురించి విజయ్ ఓ మాట చెప్పు. చంద్రబాబు నాయుడు ప్రవాసీ దీనికి ఏంటంటే రియల్ గా మనం అనుకుంటే వెనక్కి వెళ్ళినట్లయితే ఈ రోజు మేము స్వతంత్రంగా సొంతంగా ఒక భవనాన్ని నిర్మాణం చేసుకుంటున్నాం తాడిపల్లిలో, అక్కడ ఉన్నటువంటి తాడిపట్టిలో, అలాగే పక్కన ఉన్నటువంటి దాన్ని ఈ ఇక్కడ నిన్న జరిగినటువంటిది ఏంటంటే ప్రవాసీకి కాదా రోజుకి యాక్టివిటీ మా పార్టీ కార్యక్రమాలు సంస్థాగతమైన కార్యక్రమాలు చేస్తూ బీసీ సదస్సు ఏర్పాటు చేసుకుని ఒక బీసీ ప్రతినిధిగా నేను కూడా నిన్న వెళ్ళినప్పుడు కేవలం బీసీల అభ్యున్నతి కోసమే మా తాలూకా ప్రధానమైన ఎజెండా, గొడుగు బలహీన వర్గాలను ఏమో ఒక అత్యున్నతమైన స్థాయికి తీసుకురావడమే మా తాలూకా లక్ష్యం అనేది ముందు చెప్పినటువంటి మాట. తిట్లు తిట్లు గురించి మాట్లాడారు, నన్ను నా గురించి నాలుగు తిట్లు కట్టారు, తిట్లు తిట్టారు. ఆ తిట్లు పెట్టవలసిన అవసరం లేదు. గత ప్రభుత్వం బేరేజ్ వేశారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం అధికార ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఇక ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నటువంటి చెప్పినటువంటి మాటలే ఉన్నాయి. బీసీ డిక్లరేషన్ మనం ఆ రోజు తీసుకొచ్చి ఇస్తామని అన్నారు, ఇంతవరకు తాత్సవం చేస్తున్నారు, డిక్లరేషన్ మనం అనౌన్స్ చేద్దాం, ఇవన్నీ కూడా చెప్తూ కంపారిజన్ చేశారు తప్ప తిట్లు తిట్టవలసినటువంటి అవసరం ఏముందండి. అదేం లేదు. ఇప్పుడు ప్రభుత్వం తాలూకు లోపాలు కూడా మధ్యలో చెప్పారు, కానీ మా తాలూకుని ప్రధానమైన బీసీ సదస్సు తాలూకు మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి మా తాలూకా ప్రతి సామాజిక వర్గం తాలూకా ఇబ్బందులే ఉన్నాయి, వాళ్ళ తాలూకు కష్టాలే ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ పరిణితి చెందడం కోసం ఇంకా మార్పులు ఏ విధంగా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకొస్తే మనం రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి వడ్డేరు కులం కానీ యాదవ కులం కానీ కమ్మర కానీ కుమ్మర కానీ ప్రతి రెల్లి కులం కానీ ప్రతి కులాలు బలహీన జంగాల కులం కానీ ఆ బోయివాళ్ళు కానీ వాల్మీకి కానీ అన్ని కులాల దగ్గర నుంచి కూడా ప్రతిది కూడా సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి సమీకరించి విశదీకరించి ఈ విషయాలన్నీ ప్రవాసీ భారతీయులాగా ప్రవాసాదులా రావాల్సినటువంటి బీసీలందరినీ ఏకం చేద్దాం అనేది నేను ఇచ్చిన పిలుపైన బీసీ అనగానే సహజంగా బీసీ ఓట్ బ్యాంకు టీడీపీ వైపు ఉంటుంది అనేది ఒక సహజమైనటువంటి ఒక అభిప్రాయం. సరే పర్సంటేజ్ ఎంత అయినా కూడా టార్గెట్ చేసినట్టుగా ఉంది. నిన్నంతా కూడా అన్ని రకాల కులాలు పెట్టడం, నేను ఆయన కొండలు చేశారు, మగ్గం చేశారు, అన్ని రకాల ఇది చేశారు. రేపు చేనేత కార్మికుల్ని చూడటానికి ధర్మవరం వెళ్తున్నారు, టార్గెట్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద ఓటు బ్యాంకు బీసీది అనేది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కనిపిస్తూ ఉంది. బట్ నేను అన్నారు కంప్యూటర్లో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాయమైపోయింది, ఆయన చెప్పి ఆయన గుర్తులేమని చెప్పి కూడా వ్యాక్ చేశారు. సరే అసలు ఏం చేస్తానో తెలిస్తే కదా ఆయనకి. అప్పుడప్పుడు అడప దడప గడప గడప కార్యక్రమాలు చేసుకున్నట్టే నిన్న విజయవాడ వచ్చి విజయవాడ గడపలో చూసినప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడు. 10,000 కోట్లు ఈ దేశంలోనే సప్లాన్ పెట్టినటువంటి ఘనత కలిగినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది అనేది బీసీ బీసీని ఇప్పుడు ఏకీకృతం చేసే ఏ రోజు అన్న నందమూరి తారక రామారావు ఆ జాతి జాగృతం చేసి ఏకీకృతం చేసి తెలుగుదేశం వైపు నడుస్తుంది. అందుకే కదా మీరు చేసే కామెంట్లోనే ముందన్నారు ఇది తెలుగుదేశం పార్టీ నడుస్తున్నటువంటి వెనకబడినటువంటి వర్గాలు అనేటటువంటిది. ఎప్పుడైతే మీరు బీసీ అనగానే వృత్తి మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి యాదవుల దగ్గర నుంచి రజకుల దగ్గర నుంచి మంగళం దగ్గర నుంచి కమ్మరి కుమ్మరి వడ్రంగి దగ్గర నుంచి మత్స్యకారుల దగ్గర నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలుగా ఉన్నటువంటి ఉపర సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించినటువంటి అభ్యున్నతికి వివిధ కార్పొరేషన్లు ఉంటే వాటన్నిటినీ నిద్రాణంలో ముంచివేసినటువంటి క్రమంలో గత ప్రభుత్వాలు ఇవాళ రాగానే ముందు 12 బీసీ కార్పొరేషన్స్ ఉపకులాలకు సంబంధించిన కార్పొరేషన్స్ అన్ని ఓపెన్ చేసి వారికే స్వాధికారిత ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన చైర్మన్ లేచి డైరెక్ట్ లేచి నిధులు ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళని స్వయం సమృద్ధులు చేసేటటువంటి దిశగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం. అందుకని ఒక కుదుపు వచ్చింది ఆయనకి. ఏదో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. లాస్ట్ కి మీరు ఎమ్మెల్సీ దగ్గర కూడా చూసినట్లయితే బుద్ధా వెంకన్న మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ క్రైటీరియాలో తీసుకొని ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ కమ్యూనిటీ నుంచి అసలు నగరానే కమ్యూనిటీ నుంచి అసలు రిప్రజెంటేషన్ కూడా ఇప్పటి వరకు లేని పరిస్థితుల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ ఇంతకుముందు మేము డిక్లరేషన్ ఇచ్చిన దానికి ఈ రివైవ్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేరుగా బీసీ కార్పొరేషన్స్ నుంచే మేము లోన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి రకరకాల కార్పొరేషన్స్ ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ గతంలో మీరు అసలు సప్లాన్ కింద బీసీకి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఆయన పేరు చెప్పుకొని మాట్లాడారంటే 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నారు. ఇప్పటికి 4 బడ్జెట్లు పూర్తయినా మాట నిలబెట్టుకోలేదు.
నాలుగేళ్లలో 40,000 కోట్లు ఇవ్వాలి, 2014-15లో 2,000 కోట్లు అట్లా కొన్ని ఏమైనా చేశారైనా చాలా తక్కువ మాత్రమే ఇచ్చారని చెప్పాను. ఇక్కడ 12 కార్పొరేషన్స్ ని చూసుకోవట్లేదు, వాటి నుంచి జరిగేటటువంటి కార్యక్రమాలు చూసుకోవట్లేదు. ఇవన్నిటిని క్రోడీకరించి చూసుకున్నట్టయితే ఇవాళ బీసీలకి ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉండేదని స్పష్టంగా తెలుసు. ఈవెన్ రజకులకండి, నేరుగా రజకులకి సంబంధించి ఒక సముదాయంగా కోఆపరేటివ్ సొసైటీగా 10 మంది 20 మంది గ్రూప్